తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజానగరంలో కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు వైసీపీ నేతలు తెరలేపుతున్నారని బత్తుల బలరామకృష్ణ విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని బలరామకృష్ణ అన్నారు. ఈరోజు ఈ గ్రామం ఇచ్చేసాం. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్తున్నారు. భారీ ఎత్తున జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కోమవారంలో సుమారు 300 మంది పార్టీలు జాయిన్ అవ్వడం కూడా బాగా పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా 200 స్పందన చూస్తే ఇప్పుడే గెలిచినట్టుగా ఉండే పరిస్థితులు ఇక్కడ ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది. అదేవిధంగా బీజేపీ తరఫున పురంధేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు. అధికార పార్టీ ఎన్ని పుట్టలు చేసినా ఎన్ని పుట్టలు చేసినా రోజు రోజుకి మాకు జనసేన పార్టీకి బలం పెరుగుతుంది. ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే రాజనగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అనేది గత 2 ఏళ్ళగా ఇక్కడ పార్టీలు ప్రచారాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడెక్కడో ఈ నియోజకవర్గం సంబంధాలు లేని వ్యక్తులు తీసుకొచ్చి నలుగురు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ కూడా చేయించారు. అంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ గెలిందనే దాంట్లో ఇది ఒక భాగం. అదేవిధంగా ఈ యొక్క కేసులు అవి బనాయించి రకరకాలు చేస్తున్నారు. రోడ్డు మీద బైఠాయించి ప్రజలు ఎన్ని చేసినా కానీ సపోర్ట్ రోజు రోజు మాకు బాగా ఇచ్చింది. ఒక్కటే చెప్తాను, రాజానగరం మండలం డిగ్రీ కాలేజీ లేక ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా రాజానగరం మండలంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ కూడా చదువుకునే విధంగా ఏర్పాటు చేసి ఊరుకున్న మండలంలో కూడా డిగ్రీ కాలేజీ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా చూస్తే ఇక్కడ ఏ విధమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ దగ్గరలోనే ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కల్పించి ఇక్కడ నిరుద్యోగ సమస్యను అంతా కూడా నిర్మూలించి ప్రజలందరూ అన్ని విధాలుగా కూడా యువతనే సన్మార్గంలో నడిపిస్తాం. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ సాగునీరు రైతులు పంట పండించుకోవడానికి నీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. అప్పుడప్పుడు ఇస్తున్నారు ఇలా నీరు అనేది, ఆ నీరు కూడా లేక చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా రైతులకు మాత్రం సరిపడే విధంగా ప్రతి ఎకరాకి కూడా 2 పంటల్లోకే నీరు ఖచ్చితంగా ఇస్తాము. 3వ పంటకు కూడా అవసరమైతే కూడా నీరు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వాడిగా ఇక్కడ రైతులు ముఖ్యమైన ఆధారం. ఇక్కడ పంటలు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఇక్కడ ఆధారం అనేది పంటలే కాబట్టి ఖచ్చితంగా సాగునీరు పూర్తిగా అందజేసి రైతులకు పెద్ద పెద్ద నిరుద్యోగులు చాలామంది ఉండిపోయారు కదా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. ఇక్కడ మంచిగా మారుస్తున్నారు. అలాగే వైద్య విషయంలో కూడా సక్రమంగా అందజేసి వైద్య రాజానగరంగా కూడా ఆరోగ్య రాజానగరాన్ని తీర్చిదిద్దుతాము. ఇక్కడ అంతేకాకుండా చూస్తే యువతకి పెట్టుబడుల కింద 10 లక్షల రూపాయల రుణాలు ఇచ్చి ఇక్కడ పారిశ్రామిక వ్యవస్థను తీసుకొస్తాము. వాళ్ళే ఉపాధి కల్పించుకునే విధంగా